కామారెడ్డిలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో మేధా దక్షిణామూర్తితో పాటు శివలింగానికి అభిషేకాలు జరిగాయి. మాస శివరాత్రి భౌమ త్రయోదశిని పురస్కరించుకొని వేద పండితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో విశేష ఔషధీయుక్త అమృత జలాలతో పాటు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ఆంజనేయ స్వామికి చందనోత్సవం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల బోసునగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు పరిణయోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కలిగిన తనువులు బుద్ధుడములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు గుణపర సాధక శరణములు జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ. స్వామివారి దేవస్థానంలో వార్షికంగా 5 రోజుల పాటు విశేష ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటవి. అదేవిధంగా ఈ సంవత్సరము 4 రోజుల పాటు విశేష కార్యక్రమాలు పూర్తి గావించుకుని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ధర్మకర్తలు, భక్తజనులందరూ కూడా ఈ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలలో ఎంత ఉత్సాహంగా పాల్గొని స్వామి సేవలో ధరించారు. విశేషంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతాయి. 108 ప్రదక్షిణలు ఓం నమో హనుమతే భగవతే ఆంజనేయాయ నమః అనుకుంటూ 108 ప్రదక్షిణలు మండల దీక్షగా చేసినట్లయితే వారి కోరికలన్నిటి కూడా ఆంజనేయ స్వామి సర్వాభీష్ట ప్రదాయకుడే నెరవేరుస్తుంటారు. ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో హుండీలను లెక్కించారు. 28 రోజుల కాలానికి గాను 3,15,00,000 మేర రాబడి వచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో పాటు 234 గ్రాముల బంగారం, 7 కిలోల 650 గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయని ఈవో త్రినాథరావు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.